మీ దగ్గర అంటే కబడ్డీ ఆడాలి అని అంటే ఖచ్చితంగా ఫిజికల్ దృఢత్వం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో మీరు ఆ టైంలో నేషనల్స్కి వెళ్ళేటప్పుడు కానీ సో స్ట్రాంగ్గా ఉండడం కోసం మీరు ఏం చేసేవారు? అంటే ఫిజికల్ వర్కౌట్ ఈజ్ ప్రిడామినెంట్లీ ఇంపార్టెంట్ చాణక్య. తర్వాత ఫుడ్ అనేది అప్పుడు ఇంత జంక్ ఫుడ్ లేదు చాణక్య, అవైలబిలిటీ కూడా లేదు తిందామన్నా కూడా. అప్పుడు అంత అంటే సమోసాస్, కచోరీస్, కచోరీలు కూడా పఫ్లు పఫ్లు ఓకే ఐ థింక్ యా అంతేగాని ఏమో అంత ఇంట్రెస్ట్ అయితే లేకుండే అప్పుడు ఫుడ్ అంతా కానీ. అంటే బట్ వెయిట్ కేటగిరీలో ఉండాలి, వెన్ యూ స్పోర్ట్స్ మ్యాన్ ఒక వెయిట్ కేటగిరీ ఉంటుంది ఒక ఏజ్ గ్రూప్కి. ఇప్పుడు సీనియర్ నేషనల్స్ కంటే ఒక వెయిట్ కేటగిరీ ఉంటుంది, అందులో ఫిట్ అవ్వాలి. ఓకే సో ఇప్పుడు మనం వినేష్ పోగొద్ది చూసినాం, జస్ట్ 100 grams హౌ డిడ్ షీ మిస్ ఇట్ లైక్. సో గోల్డ్ మెడల్ వచ్చేసింది మన ఇండియాకి అని అనుకున్న క్షణాల్లో కొలాప్స్ అయింది. సో ఐ థింక్ ఎంత డిసిప్లిన్గా 4 years వర్క్ చేసి ఉంటుంది అమ్మాయి, బట్ దెన్ యూనో జస్ట్ ది రాంగ్ టైం కదా. అదృష్టం లేదనుకోవాలో లేకపోతే ఏమో అంటే దాని గురించి ఏం మాట్లాడాలన్నా కానీ ఒక బాధ అనేది కూడా మనసు నుంచి తన్నుకొని వచ్చేస్తూ ఉంటుంది కదా. స్పోర్ట్స్ మెన్ కెరియర్లో దాట్స్ ద టఫెస్ట్ పార్ట్. అంటే ఆల్మోస్ట్ పోడియం ఫినిష్ అయ్యే అమ్మాయి టు ఎండ్ అప్ నోవేర్ అనేది కదా చాలా టఫ్. లాస్ట్ 4 years ఎంత రిగ్రెస్ ప్రాక్టీస్ అయి ఉంటుంది. సో అది చాలా కష్టం యాక్చువల్గా టు కోప్ అప్ ఫర్దర్గా కూడా. మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఐ థింక్ షీల్ బౌన్స్ బ్యాక్. ఐ థింక్ కమింగ్ టు డయట్ అండ్ ఆల్, అప్పుడు అంతే వెరీ మినిమల్ ఫెసిలిటీస్ చాణక్య అప్పట్లో స్పోర్ట్స్ అంటే. యూనో జనరల్ కేటగిరీ ట్రైన్లో కూడా తీసుకెళ్ళిపోతారు అండ్ నెక్స్ట్ డే వెళ్ళి టోర్నమెంట్ ఆడేసేయాలి. ఇట్స్ లైక్ వెయిటింగ్ పీరియడ్ ఆర్ రెస్టింగ్ పీరియడ్ అట్లా కూడా ఉండకపోతుండే. బట్ దెన్ ఆ ప్రాసెస్ కూడా ఎంజాయ్ చేసినాం చాణక్య. ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా అంటే అకామిడేషన్ కూడా ఇప్పుడు అంటే ఐ థింక్ చిన్న టోర్నమెంట్కి వెళ్ళినా కూడా యూ విల్ బి పుట్ అప్ ఇన్ సమ్ మినిమం హోటల్లో ఇస్తారు. అప్పుడు ఏ గవర్నమెంట్ స్కూల్లో అయినా కూడా వి యూస్ టు స్టే. ఓకే అంటే కంపేర్ చేస్తే మీకు ఆ రోజుల్లో ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడున్న ఎవరైతే స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ చాలా ఆస్మాన్ ఫరక్ ఉన్నాయి కదా. యా అంటే మనము వీఆర్ నాట్ ఎ స్పోర్టింగ్ నేషన్ చాణక్య. ఫస్ట్ థింగ్ అంటే మనం ఈవెన్చువలీ గ్రో అవుతున్నాం కాబట్టి ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి, దట్స్ అ గుడ్ సైన్ కదా. సో ఐ థింక్ వితౌట్ ఫెసిలిటీస్ యూనో కంపీటింగ్ ఇంత పెద్ద పెద్ద టోర్నమెంట్స్లలో ఒలింపిక్స్లో అట్లాంటి వాటిలలో టు గోయింగ్ దేర్ అండ్ రిప్రజెంటింగ్ ఇండియా ఇస్ అ బిగ్ థింగ్. తర్వాత విన్నింగ్ అ మెడల్ ఇస్ జస్ట్ అ ఫెదర్ ఆన్ ది క్యాప్ అనుకోవాలా. సో అక్కడ వరకు వెళ్ళడం కూడా టూ మెనీ హార్డ్షిప్స్ ఇండియాలో గో త్రూ అవ్వాలి. సో ఐ థింక్ దట్స్ ద టఫెస్ట్ పార్ట్. ఆఫ్టర్ 14 years మీరైతే ఒక హెచ్ఆర్ గాను సో అలా వర్క్ చేసిన తర్వాత ఈ కామెంటరీ అనేది ఎప్పుడు మొదలైంది? ఐ టెల్ యూ తర్వాత 2014 అన్వెన్ సేనుకి ఈస్ గాట్ అన్ ఆపర్చునిటీ హెడ్ కోచ్ లాగా సౌత్ కొరియన్ టీమ్కి ఏషియన్ గేమ్స్లో. ఓకే సో మరి పాప ఒక్కతే ఉంది కాబట్టి హీ హ్యాడ్ టు లీవ్ ఇండియా ఫర్ అబౌట్ 6 to 8 months. ఇంకప్పుడు అంటే నేను ఇంకప్పుడు నా కెరీర్కి కొంచెం హాల్ట్ ఇచ్చేసి ఐ థాట్ ఐ టేక్ లిటిల్ బ్రేక్ పాపతో ఉండడానికి. సో అప్పుడు నాకు జరిగిన బ్రేక్ అది. తర్వాత ఇంట్లోనే ఉన్న తర్వాత ఐ థాట్ వాట్ ఎల్స్, అంటే ఇంకా మళ్ళీ ఫుల్ టైమ్ జాబ్ చేసే అంత ఇంట్రెస్ట్ రాకుండా ఉండేది. సో లక్కీలీ 2014 ప్రో కబడ్డీ స్టార్ట్ అయింది చాణక్య. బట్ దెన్ 2014 స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు రీజనల్ కామెంటరీ లేదు, ఇట్ వాజ్ జస్ట్ ఇంగ్లీష్ హిందీ ఉండే. సో నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ సీజన్లో అప్పుడు రీజనల్ కామెంటరీ స్టార్ట్ అయింది. అంటే 2015 దెన్ నేను సీజన్ 2 చేయలేదు అప్పుడు. నాకంటే అసలు ప్రో కబడ్డీ అనేది ఉందని కూడా తెలియదు అప్పట్లో. తర్వాత సీజన్ 3 నుండి ఐ స్టార్టెడ్. అప్పుడు ఆడిషన్స్ పెట్టారు, దెన్ ఐ వెంట్ ఫర్ ఇంటర్వ్యూ. అంటే ఫస్ట్ వోకల్ ఇంటర్వ్యూ ఆన్ ది ఫోన్. అక్కడ అంటే నార్మల్గా ఎక్స్పర్ట్ కామెంటేటర్గా ఇట్ హెల్ప్ బికాస్ నేను నేషనల్ ప్లేయర్ని కాబట్టి. సో దట్ డెఫినెట్లీ యాడెడ్ అప్. కాకపోతే కామెంటరీ అనేది ఇట్స్ అ న్యూ థింగ్ నాకు కూడా, బికాజ్ అంటే స్పోర్ట్స్ని నార్మల్గా అంటే క్రికెట్ కామెంటరీ వరకే తెలుసు మనకు. అంటే అది క్రికెట్ కామెంటరీ అయినా కానీ మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ కామెంటరీ వినేసి తెలుగు కామెంటరీ వినాలనుకున్నా కానీ ఏంటిది అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఐ నో, బికాజ్ అంటే ఇంగ్లీష్ హిందీలో ఉన్నట్టుగా డెఫినెట్గా రీజనల్ లాంగ్వేజెస్లో ఉండదేమో, బట్ దెన్ రూరల్ ఏరియాకి కనెక్ట్ అవ్వాలి అంటే మన లాంగ్వేజ్ ఉండాలి ఖచ్చితంగా. సో ఐ థింక్ అది ప్రో కబడ్డీకి హెల్ప్ అయింది. సో రీజనల్ కామెంటరీలో తెలుగు, కన్నడ,
అండ్ ఐ థింక్ తెలుగు కన్నడతోనే స్టార్ట్ చేసిండు. తర్వాత ఈవెన్చువలీ తమిళ్ కూడా వచ్చింది అనుకో. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు దెన్ ఆడిషన్స్కి వెళ్ళిన తర్వాత వర్క్ షాప్స్ కూడా జరిగినాయి. ఓకే. సో అక్కడ ఇచ్చిన ఇన్పుట్స్ ఐ థింక్ దాట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. ఎన్పి సింగ్ సార్ కానీ అమృత కానీ అంటే చాలామంది ప్రో కామెంటేటర్స్ అందరు కూడా ఎట్లా అంటే ఇంగ్లీష్ హిందీ కామెంటేటర్స్ అందరం ఒకటే రూమ్లో ఉండాలా, ఒక 25 పీపుల్ ఉంటారు అండ్ అందరి ముందు మనం మాట్లాడాలి ఆ స్పోర్ట్ గురించి. ఆల్రెడీ 2 సీజన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సో ఐ థింక్ ఆ లిటిల్ న్యూయాన్సెస్ ఏదైతే మనం కబడ్డీ ప్లేయర్గా చెప్పగలుగుతామో ఐ థింక్ దాట్స్ ఎలివేటెడ్. అది ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అయింది. అంటే ఇట్ వాజ్ అ మ్యూచువల్ లెర్నింగ్ మన అందరికీ కూడా. అంటే వాళ్ళు మన నుండి నేర్చుకున్నారు కబడ్డీ ప్లేయర్స్ నుండి కూడా. అంటే కబడ్డీకి ముందుకు తీసుకెళ్ళాలి అంటే కామెంటరీ డెఫినెట్గా కావాలి, బికాజ్ ఇట్స్ అ న్యూ స్పోర్ట్. టీవీలో పీపుల్కి అర్థం అవ్వాలి వాట్ ఆర్ ది రూల్స్ అనేటివి, హౌ టెక్నిక్స్ ఎట్లా యూజ్ చేస్తారు అవన్నీ. సో కబడ్డీ ప్లేయర్గా ఐ థింక్ వీ వర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ బెటర్. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే కబడ్డీ ఆడటం వేరు, అది కబడ్డీని మన లాంగ్వేజ్ లో మన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అనేది వేరు. అండ్ ఒక డిఫికల్ట్ టాస్క్ కదా. బ్యూటీ ఇస్ చాణక్య, ఇది ఆల్మోస్ట్ ఎన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ స్పోర్ట్ ఇది. అవును, రైట్. అంటే అట్లీస్ట్ సిటీలో అర్బన్ సిటీస్లో తెలియకపోయి ఉండొచ్చు కబడ్డీ ఇవాళ రేపు కిడ్స్కి, బట్ దెన్ ఊర్లోకి వెళ్తే అట్లీస్ట్ రూల్స్ ఫాలో అవ్వకపోయినా దే నో వాట్ కబడ్డీ ఈజ్. అవును, రైట్. సో అంటే రీచ్ ఈజీ అయిపోయింది, బట్ దెన్ అదొక స్టాండర్డ్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడము, ఎందుకంటే చాలా థింగ్స్ చేంజ్ అయిపోయినాయి. మడ్ నుంచి మ్యాట్ పైకి వచ్చిన తర్వాత ఆ టెక్నికల్ టెర్మినాలజీ మారిపోయింది. సో రీడర్స్, డిఫెండర్స్, టూ మెనీ టెక్నిక్స్ ఉండడము. సో బికాజ్ టెలివిజన్స్ ఫ్రెండ్లీ స్పోర్ట్ అయిపోయింది కాబట్టి, సో అండ్ క్విక్ స్పోర్ట్, 40 మినిట్లో మ్యాచ్ అయిపోద్ది. సో ఈజీ రిజల్ట్స్, సో ఎంగేజింగ్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఫిజికల్ స్పోర్ట్ ఉంటుందో కాంటాక్ట్ స్పోర్ట్ ఎప్పుడైనా కూడా ఎంగేజింగ్ ఉంటుంది. ఆ 40 మినిట్స్లో రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి, అంటే 40 మినిట్స్ కూర్చొని చూడడం ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో అట్లా మంచి వ్యూవర్షిప్ వచ్చింది. ఓకే, తర్వాత ఐ థింక్ దే హావ్ గివెన్, ఐ థింక్ రీజనల్ నేషనల్స్లో అన్నింటిలో తెలుగు వాజ్ ది బెస్ట్ కామెంటరీ టీమ్ ఉండే. సూపర్. అంటే రీచ్ వైజ్ కూడా. రీచ్ వైజ్, ఓకే. అంటే ఐ డోంట్ నో మీ మీడియా టర్మ్స్లో వాట్ యూ కాల్ ఇట్, రీచ్ వైజ్. ఏంటంటే సో నేను కూడా వర్క్ చేశాను కాబట్టి మీతో పాటు, సో నాకు కూడా అనిపించేది అన్నమాట. అంటే మీతో పాటు మీరు ఇచ్చిన కొన్ని కొన్ని మెలకువలు కానీ నాకు కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయి. సో ముందుకు నాకు వెళ్ళడానికి కూడా చాలా బాగా హెల్ప్ అయ్యాయి అన్నమాట. ఖేలో ఇండియా టైంలో ఐ టెల్ యూ సంథింగ్, అంటే ఇన్ గుడ్ బుక్స్ అంటే ఇప్పుడు రెఫరెన్సెస్ చాలా చాలా ఎక్కువ వర్కౌట్ అవుతాయి చాణక్య స్పోర్ట్స్లో. వెన్ యూఆర్ దేర్, అంటే ఆడుతున్నప్పుడు రెఫరెన్సెస్ కాదు, వెన్ యూఆర్ ఇన్ ది బ్రాడ్కాస్ట్ సైడ్ నీ వర్క్ బాగుంది అంటే పీపుల్ విల్ రెఫర్ ఫర్దర్. ఇంకా మిగతా అది ఏది వర్కౌట్ అవ్వదు అక్కడ. సో వర్కే ఉండాలి అక్కడ. సో మనము అంటే నాకు సీజన్3 నుండి చూసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే ఐ షుడ్ బి ఏబుల్ టు సీ డిఫరెన్స్. నేను ముందున్నట్టే ఉంటే ఇప్పుడు మన పాత పిక్చర్స్ చూసుకొని ఇప్పుడు చూసుకుంటే ఆ పాత పిక్చర్స్ చూసుకుంటే అబ్బా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. సో అట్లనే అనమాట. అంటే ఫస్ట్ సీజన్3 స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్వ్యూస్ అంటే అప్పుడు సత్య సౌజన్య ఉండేటోళ్ళు TV9 నుండి. ఓకే, వాళ్ళ యాంకర్స్ లాగా ఉండే ఆ సీజన్కి. సో ఇట్ వాజ్ లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ టైప్ ఉండేది. ఇప్పుడు కొంచెం లేట్ బ్యాక్ అయింది, కొంచెం ఎక్స్పెరిమెంట్స్. సో ఈవెన్చువలీ గ్రో అయినాము అందరం కూడా. ఏంటంటే ట్రెండ్కి తగ్గట్టు మనం కూడా మారుతూ వచ్చేసాం, రైట్.